దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము. మీకు మేలు కలుగునట్లు నేను మీ మీద దృష్టి ఉంచుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దృష్టికి నీతి ప్రవర్తన కలిగి జీవించుచు యథార్థ హృదయులమై సత్యముతో నిర్దోషమైన మార్గములో నడుచుకొనుచు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి మన గుడారాలలో నుండి దుర్మార్గమును తొలగించుకుని పవిత్ర హృదయులమై సర్వశక్తిమంతుడగు యెహోవా దేవునిని బతిమాలుకొని ఆయనను జాగ్రత్తగా వెతికిన ఎడల ఆయన వాక్కులను శ్రద్ధగా ఆలకించి మన పూర్ణ హృదయముతో ఆయన చిత్తమునకు లోబడిన ఎడల ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుచు మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు మన శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులనుగా చేసుకొనినప్పుడు జీవాధిపతి అయిన యెహోవా దేవుడు సమస్త కీడుల నుండి, శాపగ్రస్తమైన జీవితము నుండి మనలను విడిపించి మన పైనున్న శిక్షను కొట్టివేసి మన యందు దృష్టి ఉంచి మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్లజేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు మేలు కలుగునట్లుగా మా యందు దృష్టి ఉంచుతానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.